నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. కృష్ణ, గుంటూరు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఈరోజు మధ్యాహ్నానికి 4 రౌండ్లు ఓట్ల లెక్కింపు పూర్తయ్యాయి. 5వ రౌండ్ లెక్కింపు కొనసాగుతుంది. కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులు 4వ రౌండ్లో 42,109 ఓట్లు లెక్కించగా కెఎస్ లక్ష్మణరావుకు 23,568 ఓట్లు లభించాయి. 5వ రౌండ్ ఓట్లు లెక్కింపు కొనసాగుతుంది. కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ నిన్నటి నుండి ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో జరుగుతుంది. మరి ఇప్పటికీ 4 రౌండ్లు పూర్తయి. 42,000 ఓట్లు లెక్కించగా 23,600 ఓట్లు కెఎస్ లక్ష్మణరావు అనే నాకు తొలి ప్రాధాన్యత ఓట్లు లభించాయి. మరి ఈరోజు సాయంత్రం దాకా కూడా ఓటింగ్ ప్రక్రియ జరిగే అవకాశం ఉంది. నాకు సంపూర్ణ ఆధిక్యత లభిస్తుందని భావిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. గుంటూరులో టీడీపీ ఎన్నికల ప్రచారం విస్తృతంగా సాగుతుంది. ఈ మేరకు ఎంపీ గల్లా జయదేవ్ సోదరి రమాదేవి ఈరోజు నగరంలో పర్యటించి ప్రచారం నిర్వహించారు. బ్రాడీపేటలో ఇంటింటికి తిరిగి చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ది సంక్షేమ పథకాలను గల్లా జయదేవ సోదరి రమాదేవి ప్రజలకు వివరించారు. ఏపీ ప్రయోజనాల కోసం పార్లమెంటులో పోరాటం చేసిన నాయకులు జయదేవ్ అని ఆమె తెలిపారు. మరోసారి గల్లా గెలుపుకి అందరూ సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ డివిజన్ అధ్యకులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. ఎంపీ గల్లా జయదేవ్ను విమర్శించే అర్హత వైసీపీ జనసేన నేతలకెక్కడదని మాజీ మంత్రి శనక్కాయల అరుణ ప్రశ్నించారు. ఈరోజు గార్డెన్స్ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఎంపీ జయదేవ్ స్థానికేతరుడంటూ దుష్ప్రచారం చేయడం తగదని శనక్కాయల అరుణ హితో పలికారు. వైసీపీ జనసేన నేతలు సైతం వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఎంపీగా దేశంలో ఎక్కడి నుండైనా ఎవరైనా పోటీ చేయొచ్చని అరుణ అన్నారు. 1,500 కోట్ల రూపాయలిచ్చి ముఖ్యమంత్రి పదవి కొనుక్కున్న దౌర్భాగ్య స్థితికి జగన్ దిగజారడం సిగ్గుచేటని అరుణ విమర్శించారు. గల్లీతో పాటు ఢిల్లీ కూడా తెలిసి ఉండాలండి ఎంపీ అనే వాళ్ళకి. ఢిల్లీ తెలియకపోతే చాలా నష్టం. ఆంధ్ర రాష్ట్రం కోసం, ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో గర్జించింది మరి ఎవరో తనకు తెలియదా? అప్పుడు తను ఎక్కడున్నాడు దానిపైన ఆయన మాట్లాడినప్పుడు, జయదేవ్ గారు మాట్లాడినప్పుడు చప్పట్లు కొట్టి ఆయనకి ఇంత హారతులు ఇచ్చి మరి ముందుకు తీసుకొచ్చిన వాళ్ళు మీరందరూ కాదా? ఇవాళ ఆయన గల్లీ తెలియని నాయకుడు అయ్యాడా? ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు? ఈ అసలు నీ చరిత్ర ఏంటో మర్చిపోయి మాట్లాడడం చాలా పొరపాటని బొనబోయిన శ్రీనివాస్ గారికి నేను తెలియజేస్తా ఉన్నా. నువ్వు చెప్పుకో, నువ్వు ఏ దేనిలో ఉన్నావో, ఏ పార్టీలో ఉన్నావో, ఆ పార్టీ గురించి నువ్వు ఏం చేయబోతున్నావో, నీ ఎజెండా, నీ జెండా గురించి మాట్లాడు. అంతేగాని స్థాయి మర్చిపోయి వేరే వాళ్ళ గురించి ఈ విధంగా మాట్లాడడం చాలా చాలా పొరపాటు. జగన్మోహన్ రెడ్డి మరి ప్రజాస్వామ్య సంస్థల మీద నమ్మకం లేని వ్యక్తి. అతను అసెంబ్లీకి రాడు, పార్లమెంటుకు పోడు. అతనికి ఓటేస్తే మరి అది నిజంగా మరి అది దుర్వినియోగం అవుతుంది. అందువల్ల ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనించి. నగరంలో నూతనంగా సౌత్ సెంట్రల్ రైల్వే ఓబీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. సంఘం జనరల్ సెక్రటరీ బీవీఎన్ సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ సంఘం కృషి చేస్తోందని అన్నారు. రైల్వే జోన్ ప్రకటించడం వలన ఉద్యోగుల సంఖ్య పెంచవలసిన అవసరం ఉందని ఎస్సీఆర్ ఓబీసీఈఏ రాష్ట ప్రధాన కార్యదర్శి బీవీఎన్ సత్యనారాయణ అన్నారు. సంఘ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఉద్యోగులకు ఇవ్వవలసిన రాయితీలను ప్రభుత్వం తక్షణమే అందించాలని కోరారు. గత కొన్ని రోజులుగా ఇక్కడ మనం ఈ ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడానికి ఎంత కృషి చేయడం జరిగింది. అంతిమంగా ఈరోజు ఈ యొక్క ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సహకరించినటువంటి రైల్వే డిఆర్ఎం గారికి, అధికారులందరికీ కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఇది కేవలం ఆఫీస్ ఇనాగరేషన్ అనేది కాకుండా బయట ఉన్నటువంటి అనేక సమస్యల పట్ల కూడా ఈ ఓబీసీ ఆర్గనైజేషన్ పనిచేస్తుందని చెప్పి చెప్పడానికి మేము గర్వపడతా ఉన్నాం. ఎందుకంటే గతంలో ఇప్పుడు క్రీమిలేయర్ విషయం కావచ్చు, క్రిమిలేయర్ విషయం తీసుకోవచ్చు, లేదా ఎన్సీబీసీ యొక్క రాజ్యాంగ భద్రత విషయం మీద కావచ్చు, కేవలం పాలక వర్గాలు ఓట్ల కోసం వాటి కోసం వాటిని విజేస్తామని చెప్తున్నారు తప్ప నిజంగా వాటి యొక్క ప్రయోజనాలని కింద వర్గాలు కూడా చేరేంత వరకు మాత్రం ఏ వర్గాలు పనిచేయట్లేదని మాత్రం ఈ సంఘం భావిస్తా ఉంది. మస్తాన్ దర్గా ఉరుసు మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అలానే బాబావారి దగ్గర నుండి ఈరోజు పకీర్లకు చద్దర్లు పంచడం ఇవి జరుగుతాయి. భోజన కార్యక్రమాలు ఉన్నాయి. ఈ అలానే భక్తులకి ఎటువంటి అసౌకర్యం జరగకుండా డిఎంహెచ్ వారు ఉచిత మెడికల్ క్యాంపు, అలానే మజ్జిగలు, వాటర్, చల్లని
నీటిని చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేసి ఉన్నాం. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. గుంటూరు పశ్చిమలో తెలుగుదేశం అభ్యర్థి మగ్దాలిగిరి విస్తృత ప్రచారం కొనసాగిస్తున్నారు. బుధవారం టీడీపీ శ్రేణులు అభిమానులతో కలిసి 38వ డివిజన్లో ఇంటింట ప్రచారం సాగించారు. గత 5 ఏళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించి చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రి చేయాలని మద్దాలిగిరి గారు కోరారు. బీసీల సంక్షేమాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని వైసీపీ నాయకులు తాడిశెట్టి మురళి ఆరోపించారు. ఈ మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బలహీన వర్గాలకు అసెంబ్లీ పార్లమెంట్ టికెట్లు ఇవ్వడంలో చంద్రబాబు వివక్ష చూపారని ఆయన విమర్శించారు. బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించిన ఘనత వైసీపీ అధినేత జగన్ కే దక్కుతుందని ఆయన వెల్లడించారు. ప్రస్తుత ఎన్నికల్లో బలహీన వర్గాల అండతో వైసీపీ ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. సుమారు 6 లక్షల జనాభా ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో ఒకే ఒక సీట్ ఇస్తావా అంటే నువ్వేంటి, నీవు రాజకీయంగా మేము ఎదగకూడదా, మా బీసీలు ఎమ్మెల్యేలు కాకూడదా, నీ పార్టీలో ఓన్లీ మీ సామాజిక వర్గానికి సగం 10 సీట్లు ఇస్తావా, ఎంత అండి మీ జనాభా ఉంది ఇక్కడ, ఎంతమంది ఉన్నారు మీ జనాభా, మరి తక్కువ పర్సెంటేజ్ ఉన్నటువంటి మీ వాళ్ళకి ఇచ్చి ఎక్కువ పర్సెంట్ మమ్మల్ని వెనక వేసిన ఇదే నిదర్శనంగా నేను అందరికీ తెలియజేస్తున్నా. అదే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు బీసీల కోసం 3 సీట్లు కేటాయించారు. అసలు మహిళలు అంటావు, మహిళలకు 1 సీట్ ఇచ్చారంటే ఇక్కడ జిల్లాలో 1 సీటు కూడా లేదు అంటే మహిళల కోసం చేస్తుంది మహిళల అధికారం. పేదల రాజ్యాధికార సాధనే విముక్త చిరుతల కక్షి పార్టీ ధ్యేయమని ఆ పార్టీ అభ్యర్థి విద్యాసాగర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం బరిలో నిలిచిన తమ పార్టీని అణగారిన ప్రజలంతా ఆదరించాలన్నారు. ముఖ్యంగా స్టూల్ గుర్తుపై ఓటేసి తమను గెలిపించాలని విద్యాసాగర్ కోరారు. టూటంలో విముక్త చిరుతల కక్షి పార్టీ అభ్యర్థులతో కలిసి ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ మధ్యంతోనే కింది కులాలని ప్రలోభ పెట్టడం ద్వారా వీళ్లు ఇక్కడ ఓటర్లని ప్రభావితం చేస్తున్నారనేది తేటతలమైన విషయం. చిన్న చిన్న వాళ్ళని ఆటోల వాళ్ళు తీసుకెళ్ళి లోపలేస్తున్నారు, కానీ కోట్ల రూపాయలు ఓట్ల కోసం పంచే వాళ్ళని ఏమీ చేయట్లేదు. అందువల్ల ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కూడా తీసుకురాలి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఎందుకు అడుగుతున్నామంటే, ప్రైవేట్ రంగంలో నువ్వు ఒక పరిశ్రమను పెడుతున్నావంటే మొత్తం నీ డబ్బులు కాదు, అది బ్యాంక్ డబ్బు, ప్రభుత్వ భూమి, ప్రభుత్వానికి సంబంధించి ఇన్ఫ్రా, దానికి ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు నువ్వు తీసుకుని ఒక పరిశ్రమను పెడతావు. గుంటూరు శ్రీ ఆంజనేయ రెస్టారెంట్ మరో బ్రాంచ్ ఏర్పాటైంది. ఈ మేరకు లక్ష్మీపురం బ్రహ్మంగారి వీధిలో ఏర్పాటు చేసిన ఆంజనేయ గ్రాండ్ హోటల్ను బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోటల్ నిర్వాహకులు మనోహర్, ఇతర అతిథులు పాల్గొన్నారు. వెరైటీ ఫుడ్ తో పాటు ఆహార పదార్థాల్లో నాణ్యతను పాటించడం తమ ప్రత్యేకత అని ఈ సందర్భంగా మనోహర్ తెలిపారు. రాజధాని అయిన నేపథ్యంలో హోటల్ రంగానికి మంచి ఆదరణ ఉంటుందని ఆయన వెల్లడించారు. అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఆంజనేయ హోటల్ ను నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. మా దగ్గర చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ ఫేమస్ అండి. ఒరిజినల్ దమ్ బిర్యానీ మేకర్స్ ఉన్నారు మాకు. ఇక్కడ వెజిటేరియన్ మీల్స్తో పాటు పుల్కాలు, రోటీలు, తందూరి ఐటమ్స్, వెజ్ నాన్ వెజ్ స్నాక్స్ అన్నీ దొరుకుతాయండి. క్వాలిటీకి కొంచెం ప్రాముఖ్యత ఇచ్చి ఇక్కడ నడవడానికని 2 బ్రాంచ్ ఏర్పాటు చేసామండి. 1వ బ్రాంచ్ని గుంటూరు ప్రజలు బాగా ఆదరించారండి, అందుకోసం 2వ బ్రాంచ్ కోసం వచ్చాము. ఇది లక్ష్మీపురం ఎదురుకుంటా బ్రహ్మంగారి వీధిలో బ్రాంచ్ అండి. మొత్తం 3 ఫ్లోర్లు అండి ఇది. 6000 ఎస్ఎఫ్టీ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో రెస్టారెంట్ ఉందండి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.